హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జిఎన్ఎన్ బిగ్ బాస్ అప్డేట్స్ విత్ మామా మహేష్ బిగ్ బాస్ హౌస్లో రాహుల్ ఎలిమినేట్ అయినప్పుడు అంటే ఫేక్ ఎలిమినేట్ అయినప్పుడు ఈ విషయం మళ్ళీ పునర్నవికి తెలియదు అప్పుడు నిజంగా చాలా అంటే చాలా ఏడ్చింది చాలా బాధపడింది అయితే బిగ్ బాస్ హౌస్లో పునర్నవి పూజలు ఇప్పుడు ఫలించాయి ఎడబాటుకు మోక్షం కలిగింది ఆమె ఒక్కరోజు నిరీక్షణ నిరసనకు తెరపడింది అని చెప్పేసి మనం చెప్పొచ్చు నిజంగానే ఆమె వేదన రోదనను చూడలేక బిగ్ బాస్ కరుణ చూపాడేమో అనిపించింది ఆమె కలల రాకుమారుడు బిగ్ బాస్ హౌస్ ప్రేమికుడు ఇది మనం చెప్తున్నటువంటి మాట కాదు నిన్న హోస్ట్ నాగార్జునే ప్రకటించారనమాట అయితే రాహుల్ సిబ్లిగంజ్ మళ్ళీ బిగ్ బాస్ హౌజ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు శనివారం నాటి ఎపిసోడ్లో రాహుల్ని ఎలిమినేట్ చేసినట్టుగా కంటెస్టెంట్స్తో పాటు బిగ్ బాస్ ఆడియన్స్ను కూడా బకరాలను చేసినటువంటి బిగ్ బాస్ చివర్లో ఫేక్ ఎలిమినేషన్ అంటూ ఒక కొత్త డ్రామాకు తెరతీశాడు రాహుల్ని సీక్రెట్ రూమ్లో కూర్చోబెట్టి మళ్ళీ బిగ్ బాస్ హౌజ్లోకి పంపిస్తామని చిన్న ట్విస్ట్ ఇచ్చాడు మరి నిన్నటి వరకు సీక్రెట్ రూమ్లో ఉన్నటువంటి రాహుల్ ఒక్కసారిగా బిగ్ బాస్ హౌజ్లోకి ఎంట్రీ ఇస్తే పునర్నవి ఏం చేస్తుంది అనేది ఇప్పుడు అందరి మదిలో మెదిలే ప్రశ్న సో డెఫినెట్గా పునర్నవి మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నా మూలంగా ఒకరు ఎలిమినేట్ అయిపోయారు మళ్ళీ నా కోసమే వచ్చాడు అని చెప్పేసి డెఫినెట్గా ఫీల్ అవుతుంది అలాగే సరదాగా చెప్తున్నాను అనమాట ఇదంతా కూడా బిగ్ బాస్ హౌస్లో రాహుల్ వెళ్ళేటప్పుడు ఎవరు ఎడవలే బయటకు వెళ్ళిపోయేటప్పుడు కానీ మళ్ళీ రాహుల్ రీఎంట్రీ తోటి డెఫినెట్గా ఏడుస్తారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ జిఎన్ఎన్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే నేను మీ సాయి కుమార్ బట్ ఇప్పుడు కర్ణుడిని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ ఛానల్ యూట్యూబ్ థ్యాంక్ యూ